సార్ రఘురామకృష్ణ గారు కూటమిలో ఉంటూనే ఒక ఇంటర్వ్యూలో కించపరిచి మాట్లాడారు ఎందుకలా వచ్చింది అసలు ఏ రీజన్ ఏంటుంది మీ మాటల్లో ఇక రఘురామకృష్ణరాజు నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు అందులో ఆశ్చర్యకరంగా ఆయన కూటమిలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తాడు సో అదేంటంటే బీజేపీని గురించి ఆయన ఆ పార్టీని గురించి అంటే కూటమిలో ఆ పార్టీ ఉండడం వల్ల కూటమికి మేలు జరుగుతుందా అని విలేకరి ప్రశ్నించినప్పుడు ఆయన నో కామెంట్ అన్నాడు అంటే క్లియర్గా ఎవరు కూడా బీజేపీలో బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు కూటమి వల్ల కూటమి మేలు జరుగుతుందనే కదా బీజేపీతో వెళ్ళింది లేకపోతే నో కామెంట్ అనేవాళ్ళు అయితే ఎందుకు వెళ్తారు సో క్లియర్గా ఆయనకి బీజేపీ మీద కోపం ఉందని ఈ ఆన్సర్తో తెలుస్తుంది రెండవ ప్రశ్న సో ఆయన అంటే ఈ ప్రశ్నకి ఆయన ఎక్స్టెండెడ్గా సమాధానం ఇచ్చాడు ఫస్ట్లో నో కామెంట్ అంటూనే ఆయన నాకు టికెట్ ఇవ్వని పార్టీ గురించి నేను మాట్లాడను అని చెప్పాడు మళ్ళీ అక్కడ వరకు కూడా ఆయన ఉండలేదు అడిగితే నాకు సభ్యత్వం లేదు కాబట్టి పార్టీ టికెట్ ఇవ్వలేమని అన్నారని చెప్పారు నిజానికి సభ్యత్వం లేని వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చారు అనేది ఆయన చెప్పాడు అంతవరకు ఆయన చెప్పిన దాంట్లో అబద్ధమేమి లేదు సో ఆయన చెప్పిన ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కూటమిలో బీజేపీ ఉండడం వల్ల కూటమికి లాభమా అనే దానికి నో కామెంట్ అనేది ఇది నిజానికి రఘురామకృష్ణరాజు ఒకరి అభిప్రాయం కాదు తెలుగుదేశంలో కూడా చాలామంది నాయకుల అభిప్రాయం ఇదే వాళ్ళు మనకు పర్సనల్ గెలిచినప్పుడు చెప్తున్నారు చాలామంది అనవసరంగా కలిసాడు సార్ మా చంద్రబాబు బీజేపీతో దానివల్ల మాకు అనవసరమైన తలనొప్పులు అనేది వాళ్ళు చెప్తున్నారు దానివల్ల లాభం ఏం మాకైతే ఏమీ లేదనేది వాళ్ళు చెప్తున్నారు సో రఘురామకృష్ణరాజు కూడా అదే అభిప్రాయాన్ని ఆయన కొంత బోల్డ్గా మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి ఓపెన్గా మాట్లాడాడు ఇక రెండవ విషయం తనకు సీట్ ఇవ్వలేదనే కోపం కూడా రఘురామకృష్ణరాజు ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు కోరుకోవాలి ఆయనకి ఎంతసేపు కూడా నర్సాపురం ఎంపీగానే ఆయన ట్రై చేశాడు అయితే చంద్రబాబు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆ సీటును బీజేపీ క్లెయిమ్ చేసింది ఎందుకంటే గతంలో కూడా బీజేపీ నుంచి అక్కడ రెండు మూడు సార్లు గెలిచారు అందుకని మనకు తెలుసు కృష్ణరాజు కూడా అక్కడి నుంచి గెలిచారు సో అందుకని బీజేపీ ఆ సీటు కోసం పట్టుబట్టింది పట్టుబడినప్పుడు చంద్రబాబు చెప్పాడా లేదని మనకు తెలియదు కానీ రఘురామకృష్ణరాజు రియాక్షన్ చూస్తే చంద్రబాబు వాళ్ళకి చెప్పాడు ఇలాగ రఘురామకృష్ణరాజుకి ఈ సీట్ ఇవ్వాలి మీరు తీసుకొని మీ పార్టీలో ఆయన చేర్చుకోండి చేర్చుకొని ఇవ్వండి అని చంద్రబాబు చెప్పాడు కానీ వాళ్ళు ఇవ్వలేదు సో ఈయన కోపం అంతా బీజేపీ మీదనే ఉంది ఫస్ట్లో చంద్రబాబు మీద కూడా ఆయన ఇట్లాగే మాట్లాడాడు టికెట్ రానప్పుడు నాకే నమ్ముకున్న నాకే టికెట్ ఇప్పించలేనోడు పోలవరం ఏం కడతాడు ఢిల్లీ నుంచి ఏదైనా రాష్ట్రానికి ఏం సాధిస్తాడు అని కూడా ఆయన మాట్లాడాడు అంటే ఆయన ఏంటంటే తనకి టికెట్ ఇప్పించలేకపోయాడు చంద్రబాబు అని చంద్రబాబు మీద కోపం ఉంది అందుకని తప్పలేదు తప్పలేదన్నమాట ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉపయోగపడిందంతా కూడా ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబుకే ఉపయోగపడ్డాడు తెలుగుదేశంకే ఉపయోగపడ్డాడు ఆ మేరకు రఘురామకృష్ణరాజు కూడా తెలుగుదేశం ఉపయోగపడింది మీడియా ఫోకస్ తీతే రఘురామకృష్ణరాజు అనామకుడిగా మిగిలిపోయేవాడు ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగుదేశం మీడియానే రఘురామకృష్ణరాజుకి ఈ మాత్రం ఇమేజ్ ఉందంటే కారణం తెలుగుదేశం మీడియాని అంటే వాళ్ళేమో ఆయనకి ఫేవర్ చేయాలని ఇవ్వలేదు ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా అంటే ఇద్దరికీ ఒకరు అవసరం ఒకరికి ఉంది ఏమో మీడియా లేకపోతే తను జగన్ మీద మాట్లాడేదంతా బయటికి రాదు అది ఆయన అవసరం వీళ్ళకేమో జగన్కి వ్యతిరేకంగా అదే పార్టీలో ఎంపీగా ఉంటూ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మేరకు జగన్కి డ్యామేజ్ జరుగుతుంది ఇది మనకు ఉపయోగపడుతుంది అనేది వీళ్ళకి ఉన్నింది ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి రఘురామకృష్ణరాజు ఉపయోగపడ్డాడు దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడా వైసీపీ నుంచి ఎదుర్కొన్నాడు అరెస్ట్ చేయడం కొట్టాడు అంటున్నారు అది అదైతే కోర్టులో ఇప్పటివరకు ఏం ప్రూవ్ కాలేదు కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన కొట్టారని సో ఏదేమైనా ఆయన ఇబ్బందులు అయితే పడ్డాడు ఆయన మీద రాజద్రోహం కేసు అవన్నీ కూడా పెట్టారు సో ఈ ఈ కాంటెక్స్లో రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకైతే పడింది ఎందుకంటే ఆయన ఇంకొక ఆరోపణ కూడా అప్పుడు చేశాడు బీజేపీని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు టికెట్ రానియకుండా చేశాడు అనేది కూడా ఆయన ఆరోపణ అంటే ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే బీజేపీ తెలుగుదేశం మాట కంటే కూడా జగన్ మాటే ఇప్పటికీ వింటుంది అంటే నేషనల్ లెవెల్లో సెంట్రల్ బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం జగన్ మాట వింటుంది కానీ చంద్రబాబు మాట వినట్లేదు అనేది కూడా ఆయన ఓపెన్గా నేర్చు చెప్పారు సో ఈ కాంటెక్స్లో చంద్రబాబుకు ఒక ఛాలెంజ్ అయిపోయింది ఈయనకి కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే కూటమి క్యాంటీగా ఆయన పెద్ద మళ్ళీ వైసీపీ క్యాంటీగా ఎలా మారాడో అలాగ మారుతాడు అన్న భయం కూడా వెళ్ళుకుంది అది ఒక రకంగా స్టేట్ వైజ్ ఇష్యూ అయిపోయింది సో దాంతో ఇవ్వక తప్పలేదు ఇంకా మొత్తంగా ఆయన చంద్రబాబు తనకున్న అనుభవాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆల్రెడీ ఉండిలేమో ఇద్దరు రామరాజుల మధ్య గొడవ ఉంది ఒకరేమో శివరామరాజు ఆయన అంతకుముందు రెండుసార్లు ఉండి నుంచి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన నర్సాపురం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు ఆయన స్థానంలో అక్కడ మంతెన రామరాజు నిలబడ్డాడు మంతెన రామరాజు గెలిచాడు ఎమ్మెల్యేగా సో ఇప్పుడు చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలని మంత్రి రామరాజుకి ఇచ్చాడు దానివల్ల శివరామరాజు హర్ట్ అయ్యాడు హర్ట్ అయ్యి తను రెబల్గా నామినేషన్ వేసాడు ప్రచారం చేసుకుంటున్నాడు మంత్ర రామరాజు కూడా తను ప్రచారం చేసుకుంటున్నాడు దానికి సంబంధించిన కొంత ఖర్చు కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్ర రామరాజుకి అయిన ఖర్చుని శివరా మన రఘురామరాజు ఇచ్చేసేట్టుగా అట్లాగే రేపు అధికారం వచ్చిన తర్వాత మంతెన రామరాజుకు ఒక ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు ఆ మేరకు మంత్రి రామరాజు కోఆపరేట్ చేస్తానని చెప్పాడు జరుగుతుంది సో అక్కడ ఆయనకి కొంత ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే మంతెన రామరాజు కోఆపరేట్ చేసినా కూడా ఆయన అభిమానులు అక్కడ చాలా సీరియస్గానే ఉన్నారు కోపంగానే ఉన్నారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రచారంలోకి వెళ్ళిపోయి మన నాయకుడు మళ్ళీ గెలుస్తాడు ఎందుకంటే ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడ్డాడు పద్దెనిమిదేళ్ళుగా తెలుగుదేశం నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఈసారి గెలిపించాలని పట్టుదలుతుంటే రఘురామకృష్ణరాజు వచ్చాడు నిజానికి ఆయన దానికి రఘురామకృష్ణరాజు ఉండి ఆయన కూడా కోరుకోవాలి ఆయనకి ఇష్టం లేదు రెండోది ఏంటంటే ఆయనతో ప్రాబ్లం అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి ఆయన అందుబాటులో ఉండరనే ఒక ఇది ఉంది ఆయన ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ కూర్చొని ఉంటారు ఆయన కలవడానికి వెళ్తే ఉండరు ఎంపీ కంటే కనీసం పర్వాలేదు ఎంతో కొంత కానీ ఎమ్మెల్యే అంటే అనేక పనులు ఉంటాయి లోకల్గా కేడర్కి ఏదొచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అటువంటి ఎమ్మెల్యే అప్రోచబుల్గా లేనప్పుడు చాలా హెడేక్స్ వస్తాయి సో అది చాలామందిలో ఇబ్బంది ఉంది ఈ కాంటెక్స్లో రఘురామకృష్ణరాజు నిన్న బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన తీరు చూస్తే కూటమిలో రఘురామకృష్ణరాజు వల్ల కూటమికి ఇబ్బందులు కలుగుతాయా అనే ఒక వినిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆయన ఆయన చెప్పిన వాయిస్ నిజానికి చాలామంది వాయిసే అది తెలుగుదేశంలో ఉండే చాలామంది నాయకుల వాయిస్నే ఆయన ఓపెన్గా చెప్పాడు లేకపోతే ఆయనకు అంత ధైర్యం కూడా రాదు కదా ఆయన ఆయనకి తెలుసు తెలుగుదేశంలో చాలామందికి ఇష్టం లేదు చంద్రబాబు పెట్టుకున్నాడు సో చంద్రబాబు ఏమో ఆయన కారణాలు ఆయనకున్నాయి బీజేపీతో పెట్టుకోవడానికి ఎందుకంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత బీజేపీ ఇక్కడ జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా రేపు పొద్దున్న తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది చంద్రబాబుని జైలు పంపించే అవకాశం ఉంది చంద్రబాబు సీఎంగా ఉంటే కూడా బీజేపీ అనుకుంటే జైలుకి పంపించవచ్చు మనకు తెలుసు కదా ఇప్పుడు సిట్టింగ్ సీఎం ఇద్దరిని పంపించింది ఒకరేమో హేమంత్ సురేన్ తర్వాత కేజ్రీవాల్ కేజ్రీవాల్ అయితే స్టిల్ ఈజ్ సీఎం హేమంత్ అన్న కనీసం రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళాడు సో అలాగా సీఎంలు అయినంత మాత్రాన బీజేపీ క్లచెస్ నుంచి బయటకు వెళ్ళరు సో ఇవన్నీ ఆలోచించాడు అట్లాగే ఇప్పుడు గెలవాలన్నా కూడా ఎన్నికల్లో ఎన్నికల కమిషను తన మాట వినాలన్నా కూడా బీజేపీ అండ ఉండాలి లేకపోతే జగన్ కంట్రోల్కి ఎన్నికల కమిషన్ వెళ్ళి యంత్రాంగం అంతా వెళ్ళిందంటే గెలుపు కష్టమవుతుంది ఎందుకంటే పోల్ మేనేజ్మెంటు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చంద్రబాబుకి నలభై ఐదేళ్ళుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు సో అందుకని ఆయన బీజేపీతో పెట్టుకున్నాడు కానీ మరి రఘురామకృష్ణాజీ ఇలా మాట్లాడడం వల్ల బీజేపీ స్థానిక నాయకులు కూడా అర్థయ్యే అవకాశం ఉంది అంటే కూటమికి బీజేపీ వల్ల ఏం ఉపయోగం లేదని ఆయన